వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను పురాణపూల్ దగ్గర ఉన్న అటు చూసుకోవచ్చు బ్రిడ్జ్. అండ్ గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు 31st August 2024 సాటర్డే. సో పురాణపూల్ దగ్గర ఉన్న అటు నుంచి వెళ్తే మన మోల్డ్ సిటీ కనెక్ట్ అవుతుంది. సో ఇదేమో ఆరంగర్ అండ్ షాద్నగర్ రూటు. సో ఇటు సైడ్ వెళ్ళాలి మనము. ఈరోజు వర్షం కూడా పడుతుంది. సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే, సో వినాయక చవితికి ఓన్లీ 8 డేస్ ఉన్నాయి కరెక్ట్గా. సో ఇది టెంపుల్, ఇది మధ్యలో ఉంటుంది, ఓల్డ్ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ నుంచి వెళ్తే మనం మొత్తం మార్కెట్ ఉంటుంది ఇక్కడ. ఇది కూరగాయల మార్కెట్ పురాణపూల్ దగ్గర. సో ఫస్ట్లో అయితే వాటర్ బాగుండే, ఇప్పుడైతే వాటర్ మొత్తం గలీజ్ అయిపోయినాయి. సో కెమెరా మీద కూడా వాటర్ పడుతున్నట్టున్నాయి. సో చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు. వర్షం అంతగానం లేదు, కానీ ఫుల్ స్లోలీ స్లోలీ చాలా ఫాస్ట్ అయిపోతుంది వర్షం అయితే. సో బారిష్ తో బహుత్ కమ్ పర్ రా థా, అవి ధీరే ధీరే సే బడ్ జా రా. డ్రిజ్లింగ్ గిరా తో నో ప్రాబ్లమ్, లేకిన్ ధువాదార్ బారిష్ గిరి తో బహుత్ ముష్కిల్ హో జాతా హై. సో యహాన్ సే దేఖ్ సక్తే అపన్ 20 రూపీస్ ఫుడ్ వీ కెన్ ట్రై హియర్. మేరి ముస్లిం ఆర్ హిందూ సబ్స్క్రైబర్స్ బహుత్ జాదా హై, ఇస్లియే మే హిందీ మే బాత్ కర్ రహా హూం. సో ముస్లిమ్స్ హిందూ అందరూ సబ్స్క్రైబర్స్ ఆల్ ఇండియా నుంచి ఉన్నారు నాకు. సో అందుకని నేను హిందీలో అండ్ ఇంగ్లీష్లో కంటిన్యూ అవుతూనే ఉంటాను. సో మార్నింగ్ మార్నింగ్ వర్షం చాలా బాగుంది. డ్యూటీ అయిపోయి వస్తున్నాను నేను ఇప్పుడు. సో ఈ మార్కెట్ దాటంగానే స్ట్రైట్కి వెళ్తే మనం జిర్రా అటు సైడ్ వెళ్ళిపోతాము. సో ఇటు సైడ్ అది మదీనా చార్మినార్ రూటు. ఇటు స్ట్రేట్కి వెళ్ళిపోతే సిటీ కాలేజ్ అటు కనెక్ట్ అవుతుంది. ఇది జియాగూడ అండ్ అటు మటన్ అన్నమాట. మటన్ చాలా చీప్ రేట్లో మనకి దొరుకుతుంది అటు సైడ్. సో ఐఎమ్ క్రాసింగ్ ద రోడ్. ఆ బస్సు సికింద్రాబాద్ నుంచి వస్తుంది, 86. ఇది హైదరాబాద్లో అన్నిటికన్నా చాలా ఫేమస్ ప్లేస్ సో ఫెస్టివల్ అప్పుడు. సో ఇక్కడ నుంచి ఇంకా 8 డేస్ ఉంది కదా. సో ఇప్పుడు ఊరికి తీసుకెళ్లే వాళ్ళే తీసుకెళ్తారు. తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్కి తీసుకెళ్లే వినాయక విగ్రహాలని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. నార్మల్గా అయితే ఇక్కడ హైదరాబాద్ అండ్ అవుట్స్కట్స్లో తీసుకెళ్లేది ఉంటే అది 3-4 డేస్ బిఫోర్ తీసుకెళ్తారు. సో ఇప్పుడు 8 డేస్ బిఫోర్ కాబట్టి అన్నీ వేరే ఊర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. హైవే పైన నుంచి కూడా వెళ్తాయి. ఇది దూల్పే స్టార్ట్ అవుతుంది మెయిన్గా వినాయక చవితి ఫెస్టివల్స్కి. హైదరాబాద్, పూణే, ముంబై ఈ మూడే చాలా ఫేమస్. తీసుకోవచ్చు, స్లోగా తీసుకెళ్తున్నారు. సో ఇది నాకు తెలిసి వేరే ఊరికే వెళ్తుంది కంపల్సరీగా. లోపలికి ఎంటర్ చేద్దామంటే ఇంకా ఫాస్ట్ అయిపోయింది వర్షము. నేను గంటకు పైనే అయింది, 1 అవర్స్ ఇది దాదా వెయిట్ కర్రాము. బారిష్తో బిల్కుల్ నరుక్ రయ్యే అభి మే జుమేరాత్ బజార్కి అందర్ ఆగా. జుమేరాత్ బజార్ లోపలికి వచ్చేసినా నేనైతే. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో వినాయకుడిని తీసుకెళ్తున్నారు. సో పెద్ద పెద్ద వినాయకులు ఇటు సైడ్ ఉంటే, బట్ వర్షం పడుతుందని ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వచ్చేసిన. ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈరోజు చూపిస్తాను నేను. ఈరోజు ఎట్లా సిచ్యువేషన్ ఉంటుంది అనేది 2Z రూట్ కూడా ఇదే అన్నమాట. సో దూల్పేట్ లోపలికి ఎంట్రీ చేస్తున్నా. సో చూసుకుంటే అన్నీ లోపల పెట్టేశారు, చాలా వర్షం పడుతుంది. అంత సీలింగ్ కూడా ఈ టైంలో ఉండదు కదా, కవర్లలో ఇట్లా కవర్ చేసి పెట్టేసిండ్రు. వీటిల్లో కొన్ని పోయిన ఇయర్వి కూడా ఉంటాయి అన్నమాట, బ్యాలెన్స్వి, అవి రీకన్స్ట్రక్ట్ చేశారు. దూల్పేట్ మే ఎంటర్ కర్తే ఈ నార్త్ ఇండియన్ కా ఫీలింగ్ ఆ జాతా పూరా. జస్ట్ లాంగ్వేజ్ హైదరాబాద్ హిందీ హోతా హై బస్, సబ్ నార్త్ ఇండియా రహతా హై కంపల్సరీ. జైసే కి యహాన్ పర్ తెలుగు భీ నీ ఆతా హై కిసీ కో. సచ్ మే ముంబై కా సెకండ్ సిటీ బోల్ సక్తే హై అయినా. ఇది చూస్తున్నారా ఎట్లుంది,
చాలా పాతది, బహుత్ పురానా హే. ఏ దేఖతే హీ పతా చల్ రహా హై నా, యహీ దూల్పేట్ కే అందర్ హోతా హై సార్. ఇట్లా స్ట్రేట్ కెళ్తే బేగం బజార్ కనెక్ట్ అయిపోద్ది అన్నమాట. సో స్ట్రేట్ రూట్ అదే. మనకి లెఫ్ట్ సైడ్లో మొత్తం దూల్పేట్ ఉంది యాక్చువల్లీ. సో అక్కడికి వెళ్తున్నా నేనైతే, ఈ రూట్లో వెళ్తున్నా. నాకు కరెక్ట్గా తెలియదు కూడా ఈ రూట్ ఎక్కడికి కనెక్ట్ అవుతుంది అనేది. సో దూల్పేట్లో అయితే వెళ్తున్నా నేను. ఈ ఏరియాని బైదర్ వాడి అని అంటారంట. అది చూడండి పేరు కూడా, బైద్ వాడియో ఏదో ఒకటి, కానీ ముంబైకి సింక్ అవుతుంది, ముంబైలో ఉండే ఏరియాస్కి. ట్రైన్ ఈజ్ నాట్ స్టాపింగ్ అండ్ ఐఎమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ దూల్పేట్ మంగళార్ అండ్ దేర్ ఈస్ సో మెనీ ఐడల్స్ దేర్ అండ్ యూ కెన్ సీ దట్ ఈస్ ద వే ఇంటూ దూల్పేట్. అన్నీ కవర్ వేస్తున్నాయి. సో ఇక్కడ స్టాప్లో కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా అన్నీ కవర్ చేసి ఉన్నాయి అన్నమాట. సో ఇటు సైడ్ కూడా ఉన్నాయండి. అన్నీ ఇట్లా కవర్ చేసి ఉన్నాయి. సో ఏం కనిపించట్లేదు. ఇప్పుడు మొత్తం 1 అవ్వడానికి వచ్చింది టైము, 12:30 అయిపోయింది. సో యాక్చువల్లీ చాలా లేట్ అయి నాకు చాలా లేట్ అయిపోతుంది. బహుత్ దేరరా. ఏదో సింపుల్గా ఈరోజు చూపిస్తున్నా. వర్షం లేని రోజు వచ్చి నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను. మళ్ళీ ఎట్లో వర్షం పడుతుంది కాబట్టి నార్మల్గా ఇట్లా చూపిస్తున్నా. పబ్లిక్ లేరు, ఏం లేదు. ఇట్లాంటి టైంలో వచ్చి పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మనము. నేను పోతూ పోతూనే చూపిసుకుంటున్నా. ఎందుకంటే వర్షం ఫాస్ట్ అవుతుంది, మళ్ళీ స్లో అవుతుంది. ముంబైలో పడినట్టే వర్షం కూడా మనకి సిమిలర్గా ఉంది ముంబైకి. ఇట్లా చిన్న చిన్న గల్లీలు కూడా లైన్గా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే ఇంకా తక్కువ ఉన్నాయి గల్లీలో. ఇట్లా ఇంట్లల్లో కూడా లోపలు ఉంటాయి, అవి చాలా బాగుంటాయి అసలు. సో ఇది చూడండి ఎంత బాగుంది. అండ్ కవర్ కూడా చేయలేదు. ఒకసారి మేము ఈ షాప్ నుంచి తీసుకొని ఉండే. సో బాగానే ఉండే, ఇంకా తక్కువ రేట్లో దొరుకుతుండే అన్నమాట మాకు. ఎందుకంటే చిన్న చిన్నవి తీసుకున్నాము, తక్కువ రేట్లో దొరికినాయి. ఇక్కడ తీసుకున్నాము, ఇది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది. సో ఇక్కడ చూడండి లోపల ఆల్మోస్ట్ చాలా గెటింగ్ రెడీ అవుతున్నాయి. సో చాలా టైం పడుతుంది. మట్టి గణేషులు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు సంవత్సరం మొత్తం కష్టపడింది, ఇప్పుడే తెలుస్తుంది అన్నమాట. తక్కువ వస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తే వీళ్ళకి చాలా మంచిది. సో ఇట్లానే స్ట్రెయిట్గా వెళ్తే అటు సైడ్ హనుమాన్ స్టాచ్యూ వస్తుంది పెద్దది. అటు సైడ్ బాగుంటాయి అన్నమాట. అక్కడ నుంచి ఇప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో బిజీ బిజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి నేను రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నా. రైట్ తీసుకుంటే అటు సైడ్ మనం వెళ్ళిపోతామండి. సో లెఫ్ట్ తీసుకుంటే మనం పురానాపూర్ సైడ్ వెళ్ళిపోతాము, నేను ఫస్ట్లో చూపించిన ప్లేస్కి. ఈసారి ముంబై స్టైల్ మరీ ఎక్కువ పెరిగిపోయిందన్నమాట. విగ్రహాలు ముంబై స్టైల్లో ఉన్నాయి ఉంటున్నాయి. ఇక్కడ లోపలు కూడా ఉన్నాయి. ఇట్లాంటివి అయితే షైనింగ్ కూడా బాగుంటుంది, మొత్తం బాగుంటుంది, బాగా పెట్టారు. ఈ షెడ్లో పెద్ద పెద్ద వినాయకులు రెడీ అవుతాయి అన్నమాట. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా అవ్వలేదు, అవుతున్నాయి. ఇవన్నీ 3-4 డేస్ బిఫోర్ కంప్లీట్గా రెడీ అయి ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇంకా టైం పడుతుంది అన్నమాట ఇవన్నీ కావాలంటే. కొన్ని ఊరికెళ్ళేవి ఉంటాయి కదా, తొందరగా ఊరికెళ్ళేటోళ్ళు తీసుకెళ్ళిపోతారు. అక్కడ కూడా ఇంకా ఉంటుంది, బట్ నేను మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఎగ్జిట్ అవుతున్నా. అక్కడ చిన్న విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు, చూద్దాం. ఇది న్యూ పీస్ చూడొచ్చు. వర్షం పడుతుంది కాబట్టి అట్లంతా కప్పి పెట్టాల్సి వచ్చింది, కానీ సూపర్గా ఉంది కదా. అక్కడ ఏమో కలర్స్లో డిఫరెన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇవి ఇంకా పెయింటింగ్ అవ్వలేదు, పెయింటింగ్ కోసం తీసుకెళ్తున్నారు. సో ఎక్కించట్లేదు అన్నమాట. ఈ బిల్డింగ్లో ఎప్పుడు ఉంటాయి అన్నమాట, చాలా మంచి మంచిగా ఉంటాయి, కానీ కాస్ట్లీ.
సో మనం అంత వర్క్ చేయగలుగుతామంటే తీసుకోవచ్చు. లోపల చాలా ఉంటాయి, ఇవి కూడా ఇంకా చాలా టైం ఉంది మొత్తం కన్స్ట్రక్ట్ అవ్వాలంటే. పెద్ద 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 వినాయకులు ఉంటాయి ఇట్లా దారిలో. సో ఇక్కడ నుంచి కూడా చాలామంది తీసుకెళ్ళి నా గల్లీలోంచి బయటికి అయితే వచ్చేసిన, బయటికి రాగానే ఇక్కడ నుంచి మనకి పురాణా పూల్ రూట్ కనెక్ట్ అయిపోద్ది స్ట్రేట్కి వెళ్తే. ఈ వినాయకుడు చాలా ఐకానిక్ అన్నమాట, అంటే మోర్ దెన్ 5 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడే ఉన్నాడు వినాయకుడు. ఇంకా లోపల చాలా గ్రాండ్ లుక్ ఉన్న వినాయకులు ఉన్నాయి ముంబై టైప్లో. ఇక్కడైతే ట్రాఫిక్ ఫుల్ అయిపోతుంది, ఎందుకంటే చిన్న ప్లేస్ అండ్ ఇక్కడే చిన్న గల్లి ఉంటుంది, చాలా విగ్రహాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇంకా ట్రాన్స్పోర్ట్ సైడ్ నుంచి వెళ్తాయి, ఎందుకంటే హైవే మహబూబ్ నగర్ హైవే కానీ బెంగళూరు హైవే ఇటు సైడే వెళ్తుంది కాబట్టి కర్ణాటకకి వెళ్ళే విగ్రహాలు కూడా ఇటు సైడ్ నుంచే వెళ్ళాల్సి వస్తుంది. ఇవి హోల్సేల్లో కూడా దొరుకుతాయి మనకి, ఇక్కడ నుంచి హోల్సేల్ తీసుకెళ్ళి మనము మన సిటీస్లో కానీ లేకపోతే ఏరియాస్లో సేల్ కూడా చేసుకోవచ్చు. హోల్సేల్ కాబట్టి వీళ్ళు ఒక్కొక్క పీస్ ఇయ్యారన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే కొన్ని తగ్గిపోతాయి అన్నమాట. ఇంతే వీడియో ఈరోజు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మార్వాడీ స్టైల్ అన్నమాట. సో ఈవినింగ్ అయితే వాళ్ళు కవర్ లేకుండా పెడతారు. లైట్స్లో చాలా బాగా అనిపిస్తాయి ఇవి. మై పహలే జహాం పర్ థా వహాం పర్ ఆ గయా. అగర్ మీ ఆప్కో వీడియో అచ్చా లగా తో లైక్ కరో, కమెంట్ కరో, షేర్ కరో, సబ్స్క్రైబ్ కరో. మై పురానా పుల్ పే ఆ గయా అభి. యహాన్ సే బస్సెస్ అవైలబుల్ రహతే, సో బస్ సే భీ ఆ సక్తే ఆప్. స్ట్రేట్ జాకే రైట్ మే గయే తో.